ఎప్పుడైనా 6 నెలలు జర్ర వంగుండి ఇంకొక 6 నెలలు చక్కగా నిల్చుండే శివలింగాన్ని చూసిర్రా ఎప్పుడన్నా? అరే ఈ ముచ్చటేనో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. గది కూడా గుహలు ఉండే గుడి అన్నట్టు. మన తాన మన హైదరాబాద్ మన మేడ్చల్లోనే ఉంది. ఆశ్చర్యపోతుర్రా, గీడ గీడ ఉంటాం కానీ మనకు ఎరకలేదని చెప్పేసి గంత అవుతుంది. చాలా చాలా గుడ్లు మనకు ఎరకలేకుండా పోతుంది. ప్రచారం అని కాదు, దేవుడికి ప్రచారం అవసరం లేదు, కానీ ఈ రోజులగా చేయాల్సి వస్తుంది. ఏం చేస్తాం ఇక? గది ఎంత పక్కన పెడదాం కానీ ఈ గుడిల దేవుడు అయితే చాలా మహిమగల గుడి అన్నట్టు. ఎంతమందికి ఎరుకో నాకు తెలియదు. మనం ఎక్కడెక్కడో కాశీ రామేశ్వరం అని ఎటేటో పోతాం కానీ మన ఊర్లో మన దగ్గర ఉన్న గుడిలకు మనకు పోనీకి టైం ఉండక లేకుండా పోతుంది. ఈ గుడి ముచ్చట్లు చెప్తే నేను పక్కా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా పోతారు. ఇగో శ్రీ 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 దాక్షాయణి దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మన మేడ్చల్లో ఉందన్నట్టు ఇక గుడి ముచ్చట్లు చెప్తారండ్రి. ఈ గుడి చరిత్ర అయితే దగ్గర దగ్గర కట్టించిన చరిత్ర చెప్తున్నా, 400 ఏళ్ల నుంచి ఉంటుంది. కానీ ఈ రాముడు ఆ లింగేశ్వరుడు మాత్రము యుగ యుగాల నుంచి ఉంది. రాముడు పూజించిన లింగం కాబట్టి రామేశ్వరం అయ్యింది. మనం గుడిలకు చెప్పులు వేసుకోకుండా ఎందుకు వెళ్తాం చెప్పుండ్రి? ఓకే, దేవుడి మీద మర్యాద చెప్పులు వేసుకోలేదు కదా, అంతా కరెక్టే. కానీ మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఏం దొరికైనా గుడిలో చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నట్టు. మనకు పాదాలకు ఆ పాజిటివ్ వైబ్స్ని గ్రహించే శక్తి ఉంటుంది. అందుకే మనం గుడిలో పాదరక్షలు లేకుండా నడుచుకుంటా పోతే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ నరాలతో మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది అని చెప్పేసి మనం చెప్పులు లేకుండా వెళ్ళి అది కూడా కాళ్ళు కడుక్కొని వెళ్తామన్నట్టు. ఇది నిజమా కాదా మీకు ఒకసారి ఆలోచించుండ్రి. మనం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పినప్పుడు దాని సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తే పిల్లలు కూడా ఇంటారు, అర్థమవుతుంది. దే కెన్ ఫీల్ దట్ ఎనర్జీ అన్నట్టు. సరేగా ముచ్చట పక్కన పెడదాం. ఈ గుడిలో అయితే దేవుడు గుహలో ఉంటాడు అన్నట్టు. ఈ గుడి ముచ్చట మీకు చెప్పిన కదా ముందుగానే. ఇగో ఈయనైతే దక్షిణామూర్తి అన్నట్టు. ఈ స్వామిని పూజిస్తే మనకు మీకు తెలుసు కదా గురు బాధలు ఎవరు ఉంటే అవన్నీ పోతాయి అంటారు. ఇక్కడైతే మంచిగా నిండు రూపం ఉంది దక్షిణామూర్తిది. మంచిగా దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా యోగా ధ్యానం చేసుకుంటే అక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు. ఇగో మన శివయ్య, ముద్ర శివయ్య దాక్షాయణి దేవి సమేత కూర్చున్నాడు. అమ్మవారు చూసిరా ఎంత మంచి అట్లా నిండు కూర్చుంది. స్వామిని ఎవరు దర్శనం చేసుకుంటుర్రు, అంత మంచిగా ఉందా లేదా, స్వామి ఈయన వచ్చి ఈయన కష్టాలు తీర్చుర్రు అని చెప్పినట్టే అనిపిస్తుంది లెక్క కదా. ఇక ఇప్పుడు చూసిర్రా లింగం జర్రంతా టిల్ట్ అయ్యి ఉంది. అది ఒక 6 నెలల తర్వాత చూస్తే చక్కగా కూడా ఉంటుంది అనంట. మన గణపయ్య కూడా ఉన్నాడు, మరి ఫ్యామిలీ అంతా ఉండాలి కదా గుడిలో గుహల. ఈ దేవుడు ఏంది అని అంటే 6 నెలలు ఇట్లా వంగి ఉంటాడు, ఇంకొక 6 నెలలు చక్కగైతారంట. మళ్ళీ తర్వాత ఇంకేందంటే ఇక్కడ శివరాత్రి నుంచి హోలీ వరకు బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. బ్రహ్మోత్సవాలు రంగారంగ వైభవంగా నడుస్తాయంట. వాళ్ళ మంచిగా దేవుడికి తెలుసు కదా నంది వాహనం, బృంది వాహనం, రావణాసుని వాహనం ఇట్లా అన్నీ పెడతారంట. ఈ గుడి కట్టించింది అయితే జర్ర తెలంగాణ నాగరిలో ఉంటుంది అన్నట్టు. గడిలు ఉంటుండే కదా గట్ల కనిపిస్తుంది అన్నట్టు. మంచిగా చుట్టుపక్కల ప్రకృతి చాలా అంటే చాలా చాలా అందంగా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ గుడికి పోయినప్పుడు కాలికి ఈ గుడే కాదు, చుట్టుపక్కల మస్తు రకాల గుడులు కనబడుతున్నాయి, చిన్న 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 గుడులు. మనకైతే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అసలు చాలా తక్కువ ప్లేసెస్లు ఉంటాయి. గీడు ఉంది ఈ మండపం, కళ్యాణ మండపం అనుకుంటే మంచి కూసోవచ్చు. నాకు ఇంక ఎక్కువ నచ్చింది ఇగో ఈ గుడి చూడండి, చూపిస్తాం. ఆంజనేయ స్వామి గుడి, మరి ఎందుకు ఎక్కడైనా సరే మనకు అంజన్న గుడి లేకపోతే ఆ గుడి ఎందుకో వెళ్తాయినట్టే అనిపిస్తుంది కదా. అంజనను కూడా మంచి దర్శనం చేసుకుని అందరికీ మంచి కావాలని కోరుకుందాం అందరం. ఇది చూపించేదే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి. గీదైతే నాకు చాలా చాలా నచ్చింది, ఎంత చల్లగా ఉందో. వీరభద్రుడు ఇంకా భద్రకాళి సమేత గుడి అమ్మవారి విగ్రహాలు చాలా బాగున్నాయి, వాళ్ళు షూట్ అలో చేయలేరు. సాక్షి గణపతి కూడా ఉన్నాడు, అంటే మనం లెక్క చేస్తాడన్నట్టు ఎవరెవరు వచ్చిండ్రు ఇలా పాపాలు ఏంది అని లెక్క చేసుకుంటాడన్నారు. ఒక బుక్ మీద రాసుకుంటున్నట్టు కనబడుతుంటుంది. ఇక ఇదైతే ఒక గుహలా ఉంది, ఒక పెద్ద రాయి మీద మంచిగా గరుష్మంతుని చెక్కినారు. మీరు ఎప్పుడన్నా పోతే అయితే పోండ్రి. ఇది మేడ్చల్ దగ్గరనే ఉంది, రైల్వే స్టేషన్కి 1/2 కిలోమీటర్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మ్యాప్స్ గీప్స్ ఇస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి, మంచి మంచి వీడియోలు పంపిస్తాము. ఇంకా మీరు కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ కూడా పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఇంకేంది మీరు పులిగోర పెరగడం కూడా తీసుకొస్తే కూర్చొని తినచ్చు.